am from B. Narsingarao and Bettaru. Okay, good morning. Sai Kumar Karing, Jai BJP, Jai Jai BJP. Mee karyakarta. Abba, velgi potundi kada. Jai Shri Ram. And atane, welcome to Srivani ma'am from Nalgonda. Namaste na. Sai Kumar Karing, Jai BJP, Jai BJP. Sai Ram 2010 anta. Next MLA akka. నెక్స్ట్ ఎమ్మెల్యే అంట సాయి కుమార్ కరింగ్ జై బీజేపీ జై శ్రీరామ్ సాయిరామ్ 2010 జై బీజేపీ ఆదర్శ్ జైస్వాల్ జై బీజేపీ బీజేపీ లేడీస్ సింగం ఆదర్శ్ జైస్వాల్ గుడ్ మార్నింగ్ అక్క ప్రసాద్ తయారీ గుడ్ మార్నింగ్ వ్యూయర్స్ అండ్ శ్రావ్య మేడం వి మిస్ యూ లాంగ్ టైం లైవ్ రాలేదు చాలా రోజులు ఎస్ లైవ్ చేశారు బట్ మా ప్రణయ్ చేశారు ఇంకో జర్నలిస్ట్ సో ఐఎమ్ బ్యాక్ మళ్ళీ ఓకేనా ఇలాగే రోజుకో గెస్ట్ని పిలుచుకుందాము ఈరోజు అంటే యాజ్ ఏ ఉమెన్గా ఫస్ట్ శ్రీవాణి అక్కతో స్టార్ట్ చేద్దామని చెప్పి నేను ఈరోజు ఫస్ట్ గెస్ట్గా శ్రీవాణి అక్కను పిలవడం జరిగింది అండ్ ఈ రవి గుడ్ మార్నింగ్ ఆకుల శ్రీవాణి గారు అలాగే కృష్ణా దబీర్ గుడ్ మార్నింగ్ శ్రావ్య ఆరోగ్యం ఎలా ఉంది ఫైన్ అండి బాగుంది అండ్ అలాగే కరెక్ట్ ఏమన్నారు కరెక్ట్ జస్ట్ గివ్ యువర్ ఓట్ టు బీజేపీ అంట ఎన్డీఏలో బీఆర్ఎస్ ఎన్డీఏలో బీఆర్ఎస్ చేరుతుందా అలాగే బీజేపీ బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మిత్రులు కారు అరెస్టులు ఎక్స్ట్రా ఎక్సెట్రా చేస్తే సానుభూతి ఓట్స్ పొందాలని బీఆర్ఎస్ ఆలోచన ఏం చెప్తారు సమాధానం మీకు మద్దతుగా రాశారని చెప్పి మీరు మురిసిపోతున్నారు లేదు అంటే మద్దతు అని కాదు చాలా మందిలో అది ఉంది ఏదో డైవర్ట్ చేయాలనో లేకపోతే కేటీఆర్ గారు కేసీఆర్ గారు వాళ్ళ మాటలలో ఎలాగో వాళ్ళకు అలవాటు ఆ మాటలలో మాయ చేయడం అట్లాంటి మాటలలో ఏదో చేయాలని అనుకుంటున్నారు కానీ నిజంగా కూడా గ్రౌండ్ రియాలిటీ అండి ఈ రోజు చాలా మందికి కాంగ్రెస్ పైన నమ్మకం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశంలో వాళ్ళు చేసిన అన్యాయాలు వాళ్ళు చేసిన స్కాములే కానీ ముందుగా అండి చిన్న చిన్న పిల్లలను అడిగినా కూడా ఈ రోజు వాళ్ళకి ఏమర్థమవుతుందంటే దేశాన్ని ఒక అఖండ భారత దేశాన్ని విభజించింది మతం పేరు మీద కాంగ్రెస్ పార్టీ కాదా అవునా ఇటు నువ్వు తీసుకో ఇటు నువ్వు తీసుకో అని చెప్పి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా కాదా ఎమర్జెన్సీ విధించింది కాంగ్రెస్ పార్టీ అయినా కాదా తన కుర్చీని కాపాడుకోవాలని చెప్పి డెమోక్రసీ గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ధిక్కరించి మరి ఎమర్జెన్సీని క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ అయినా కాదా కశ్మీర్ పండిత్ల గురించి ఆల్రెడీ అక్కడ ఒకసారి మన గవర్నమెంట్ ఉంది పోలీసు ఉంది అన్నీ ఉన్నా కూడా కశ్మీరీ పండిట్లని రాత్రి మీరు వదిలి వెళ్ళిపోండి అని చెప్పి అన్యాయం చేసింది కాదా సిక్కులని ఊచకోత కోసింది కాంగ్రెస్ పార్టీయే కాదా ఇవన్నీ సరే హిస్టరీ మాకు ఇవన్నీ సంబంధం లేదు ఇప్పుడు కొత్త గురించి మాట్లాడండి అని అన్నారనుకో కొత్తగా మాట్లాడతానండి రీసెంట్గా కొన్ని సంవత్సరాల ముందే భారతదేశాన్ని అనరాని మాటలు అన్న ఒక స్టూడెంట్ని రాహుల్ గాంధీ గారు భుజం పైన చెయ్యేసుకొని అతను వెంబడి తీసుకున్నారా లేదా ఈరోజు నాకు బాధ అనిపిస్తుంది భారత్ తెరా తుక్కడే కరేంగే అన్న అట్లాంటి వ్యక్తిని నిలదీసి చంపేయాలి అట్లాంటి వ్యక్తిని నువ్వు ఎందుకు వెంబడించావు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఎట్లా మాట్లాడుతావు అంటే అందుకే రాహుల్ గాంధీ అంటే ఎవరు నచ్చలేదు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీలో సరికొత్త మార్పు వచ్చింది అంటే ఏంది మార్పు నేను ఒకటి చెప్తాను శ్రావ్య గారు రాహుల్ గాంధీలో మార్పు వచ్చింది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదే పదే అంటారు మార్పు వచ్చింది నేను కూడా చెప్తా కుర్తా తీసి తెల్ల టీషర్ట్ వేసుకున్నాడు అదొక్కటే ఒక మార్పు అంతే అంటారు ఇంకేం లేదు కుర్తా తీసేసిండు తెల్ల టీషర్ట్ వేసుకుంటే మళ్ళీ ఎవరన్నా బాగుందన్నారో లేకపోతే అతను కంఫర్టబుల్గా ఉందో తెలియదు కానీ ఆ ఒక్క తెల్ల టీషర్ట్ వేసుకొని తిరుగుతున్నాడు కానీ బయట ఫిజికల్ అపీరెన్స్ మారిందేమో కానీ ఒకటి అట్లాంటే బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నారు మీరు చూసే ఉంటారు రఘునందన్ రావు గారితో నా ఇంటర్వ్యూ నన్ను మీ బీజేపీ వాళ్ళే అసలు ఎంత ట్రోల్ చేశారు అనుకున్నారు అసలు నేను హిందూయే కాదు అసలు నేను అసలు హిందూనే కానట్టు నన్ను అసలు ఏం ట్రోల్ చేశారంటే మీ బీజేపీ మామూలు ట్రోల్ చేయలే క్వశ్చన్ అండి ఇప్పుడు జనాలు అడిగితే కాదు నిజంగా కూడా బీజేపీ మత రాజకీయాలు చేయదండి మత రాజకీయాలు చేసింది ఎక్కడ ఒకసారి అంతే అలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా సార్లు అంటారు మత రాజకీయాలు మీరు నేను అలాని ఒకటే ఒక క్వశ్చన్ వేస్తున్నా మత రాజకీయాలు మేము చేసినామే అనుకుందాం ఎక్కడుంది మాకు ప్రూఫ్ చూపించండి మీరు చేసిన దానికి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కర్ణాటకలో హిజాబ్ ఇష్యూకి వెనకాల బీజేపీ సంబంధం లేదా దానికి నేను దానికి సంబంధం చెప్తా మొన్న గ్రూప్ ఎగ్జామ్స్ అయినాయి సరే నేను పాత కర్ణాటక గురించి అడగా మొన్న గ్రూప్ టూ ఎగ్జామ్స్ అయినాయి మన రాష్ట్రంలో ఆ రోజు కూడా అమ్మాయిల మెడలో నుంచి తాలిబొట్లు కమ్మలు తీసేసారు నువ్వు హిజాబ్ ఎందుకు తీయవు అడగాలి కదా అడిగినారు వాళ్ళంతల వాళ్ళు కొంతమంది ఏదో ప్రశ్నలకు ఒకటి వాళ్ళ దాంట్లో చేసుకున్నారు కానీ దానికి బీజేపీకి సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ అడిగింది ఏంటంటే యూనిఫార్మిటీ ఉండాలి నేను ఇలా స్కూల్కి పోతున్నా మన పిల్లలని స్కూల్కి పంపిస్తాం యూనిఫామ్ ఎందుకు వేసి పంపిస్తామండి జనరల్గా యూనిఫామ్ ఎందుకు ఉంటుంది స్కూళ్ళల్లో గొప్ప పేద డిఫరెన్స్ ఉండొద్దు నీకున్నా లేకున్నా నువ్వు అదే డ్రెస్ వేసుకరా నీకున్నా లేకున్నా నువ్వు అదే డ్రెస్ వేసుకరా నీకు లక్ష కోట్ల ఆశ ఉన్నా
నువ్వు అదే డ్రెస్ వేసుకరా అందరి ఈక్వల్ అన్నప్పుడు అంటే చిన్నప్పటి నుంచి మనం ఈక్వాలిటీని ప్రేరేపిస్తున్నాం ఈక్వల్ గా ఉండాలని చెప్తున్నాం అట్లాంటప్పుడు ఒకరికి అది ఒకరికి ఇది ఎందుకు మళ్ళా నేను ఈ రోజు మీరు మీ మతంలో అది చెప్పిందని చెప్పి మీరు అలా వేసుకొచ్చినప్పుడు మళ్ళా మా మతంలో మేము పుస్తలు వేసుకుంటాం రిబ్బన్లు పెట్టుకుంటాం చేతికి మైదాకులు పెట్టుకుంటాం గాజులు వేసుకుంటాం పట్టగొలుసులు వేసుకుంటాం మమ్మల్ని ఎందుకు అలౌ చేయరు అందరం ఒకటే కదా అందరం డెమోక్రసీయే కదా అందరం డెమోక్రసీ అందరం సెక్యులర్ స్టేట్లం సెక్యులర్ అని వాడినప్పుడు కరెక్ట్ గా వాడండి సెక్యులర్ అని వాడుకున్నప్పుడు మాకు సంబంధం లేదు మేమేమంటాం ఈక్వాలిటీ అంటాం అట్లా అని చెప్పి మేము వాళ్ళని తప్పనట్లే నీ ఆచారాలు నువ్వు పాటించు నా ఆచారం నేను పాటిస్తా నా ఆచారం పాటించినప్పుడు నువ్వు తప్పు అని అంటే నీ ఆచారం ఎందుకు పాటిస్తున్నావు అని చెప్పి నేను అడుగుతా నన్ను ఏమి అడగనప్పుడు నన్ను ఏమి ప్రశ్నించినప్పుడు మేము అందరం కలిసిమెలిసి ఉంటాం బాయ్ బాయ్ మీరు అనుకుంటున్నారు ఏదో బీజేపీ అది అని కానీ మేము ఎంత హ్యాపీగా ఉంటామండి ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు మా పార్టీలో మైనారిటీ వాళ్ళు ఉంటారు మేమందరం సెలబ్రేషన్స్ చేసుకుంటాం మేమందరం రంజాన్ చేసుకుంటాం మేము స్టేట్ ఆఫీసులలో ఏమంటారు రంజాన్ కి ఇఫ్తార్ పార్టీలు ఇచ్చుకుంటాము మాకు ఎక్కడ డిఫరెన్స్ లేదు కానీ కావాలని చెప్పి ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పి వాళ్ళు అలా చేస్తున్నారు నేను వాళ్ళనే అడుగుతున్నా ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నా మీరు చెప్పండి మతం పేరు పైన ఎందుకు విభజించింది ఇయాలకి కూడా మతం పేరు పైన ఎందుకు మాట్లాడతారు మీరు అసలు మతమే లేదని మేము అంటున్నాం ఇండియన్స్ భారతీయులం అని మేము అంటాం మేము ఎప్పుడు మాట్లాడినా భారతదేశం అని మాట్లాడతాం మీరు మాత్రమే మతం గురించి మాట్లాడారు ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఎంఐఎం కి 500 కోట్లు ఇచ్చిందంట ఎలక్షన్ అప్పుడు నిజమేనా వాస్తవమేనా నాకైతే తెలియదు మీకైతే తెలియదు ఓకే సంతోష్ గౌడ్ గుడ్ మార్నింగ్ అక్క తెలంగాణ గాడ్ ఫాదర్ జై శ్రావ్య అక్క జై శ్రీవాణి అక్క చూసారా తెలంగాణ అంటే మన బీఆర్ఎస్ కార్యకర్తలున్నాడు అయినా కానీ మనకు జై కొడుతుంది ఎవరైనా టీఆర్ఎస్ వాళ్ళు చూసిరంటే జర పరేషన్ అవుతారు చూసుకోండి ఇప్పటికే పార్టీలు మారుతున్నారని టెన్షన్ పడుతుంది సార్ పెద్ద బాసు నెక్స్ట్ ఒక్కసారి వీళ్ళందరిది చదవకపోతే జర ఫీల్ అవుతారు అక్క ఒక్కసారి చదువుదాం దీంట్లో మీకు కూడా కొన్ని క్వశ్చన్స్ శ్రీవాణి అక్కని ఎవరైనా క్వశ్చన్స్ అడగాలంటే కూడా మీరు కమెంట్స్ రూపంలో చెప్పచ్చు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్లు మనం ఎప్పుడన్నా చెప్పుకోవచ్చు కానీ మనం ప్రజెంట్ చర్చ ఏంటంటే చర్చ మీద మీకున్నటువంటి సవాలక్ష డౌట్స్ ఉంటాయి అవన్నీ కూడా ఒకసారి పెట్టండి శ్రీనివాస్ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని